ఇప్పుడంటే గల్లీ గల్లీకో రెస్టారెంట్, ఎక్కడ చూసినా హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు కనిపిస్తున్నాయి. కానీ అప్పట్లో పరిస్థితి వేరు. పుట్టగొడుగుల హోటళ్ళు రావడంతో పాటు జనాలు కూడా పని ఒత్తిడితోనూ ఉద్యోగాల్లో బిజీ అయిపోయి బయట తిండికి అలవాటు పడిపోయారు. ఇక ఈ మధ్య ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చినప్పటి నుంచి జనాలు కాలు కూడా కదపకుండా కూర్చున్న చోటకే భోజనం తెప్పించుకుంటున్నారు. అది కూడా ఇలాంటి అలవాటు భోజనం కాదు, బిర్యానీలు, బగ్గర్లు, ఫిజ్జాలు అంటూ ఎన్నో ఐటమ్స్కి అలవాటు పడిపోయారు. ఇలాంటి కాలంలోనూ స్వచ్ఛమైన ఇంటి భోజనాన్ని ఎంత నాణ్యతతో జనాలకు అందిస్తుంది ఒక హోటల్, అది కూడా 30 ఏళ్ళుగా. ఈ జనం మెచ్చిన హోటలకు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి రీజనల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ద్వారా అవార్డు కూడా వచ్చిందంటే ఆ హోటల్ గురించి మనం పక్కా తెలుసుకోవాలి. ఈ వీడియోలో ఆ పని చేద్దాం. కాబట్టి ఈ వీడియో చేసినందుకైనా మీరు ఒక లైక్ చేయండి. వరంగల్ జిల్లా నరసంపేట నడిబొడ్డున 30 ఏళ్ళుగా ఉప్పలయ్య హోటల్ నడుస్తుంది. 30 ఏళ్ల కింద ఉప్పలయ్య అనే వ్యక్తి తన ఇంట్లో నాణ్యమైన ఇంటి భోజనంతో చిన్న హోటల్ నడిపించేవారు. ఆ హోటల్లో పెట్టే భోజనం తింటే అచ్చంగా మన ఇంట్లో అమ్మ చేతి వంట తిన్నంత తృప్తి దొరుకుతుందని టాక్. మరి ఇంత మంచి టాక్ ఉన్న హోటల్ ఓ పెద్ద బిల్డింగ్లోనో లేదా జిగేలు జిగేలు మెరిచిపోయే లైటింగ్లోనో లేదా పెద్ద హోర్డింగులతో ఉంటుందనుకున్నారు. అలా ఉండదు. అప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఉప్పలయ్య గారు తన ఇంట్లో ఈ హోటల్ని ప్రారంభించిన విధంగానే ఇప్పుడు కూడా అదే ఇంట్లోనే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నడిపిస్తుండడం విశేషం. కనీసం ఉప్పలయ్య హోటల్ అనే పెద్ద బోర్డు కూడా అక్కడ ఉండదు, కేవలం గోడకే పెయింట్తో రాసి ఉండడం ఆశ్చర్యం. ఇక్కడ దొరికే రుచికరమైన నాణ్యమైన భోజనానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ రోజు 150 నుంచి 200 మంది భోజనం చేస్తుంటారు. సాదా భోజనానికి 90 రూపాయలు తీసుకుంటారు. అదే నాన్ వెజ్ భోజనం కావాలంటే మరి కాస్త ఎక్కువ పెట్టాలి. ఇంటి భోజనాన్ని తలపించేలా అది కూడా పెద్దగా లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే అందిస్తుండడం ఈ ఉప్పలయ్య హోటల్ ప్రత్యేకత. 90 రూపాయలంటే తక్కువేమీ కాదు అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళి తింటే కానీ మీకు అసలు విషయం అర్థం కాదు. ఇంటిని హోటల్గా నడిపించడమే కాదు, ఇందులో ఎవరూ పనివాళ్ళు ఉండరంట. అక్కడ పనులు చేసేదంతా ఆ కుటుంబ సభ్యులే. అందుకే అది ఇంటి భోజనంగా ఫేమస్ అవ్వడమే కాదు, ధర కూడా చాలా తక్కువగా ఇస్తున్నారని అక్కడ ప్రజలు చెబుతున్నటువంటి మాట. ఇక్కడికి వచ్చిన కస్టమర్లు కడుపు నిండా తినడమే కాదు సంతృప్తిగా వెళ్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళైతే వీలైనప్పుడల్లా వెళ్ళి భోజనాన్ని ఆస్వాదిస్తుంటారట. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఉప్పలయ్య హోటలే తమ ఇల్లు అనేంతగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ హోటల్ను ఉప్పలయ్య గారు కాలం చేసిన తర్వాత తన కుమారుడు శ్రీనివాస్ గారు నడిపిస్తున్నారు. కుటుంబ సభ్యులే స్వయంగా వంట చేస్తూ వాళ్లే వర్కర్లుగా ఉంటారు. ఒక చిన్న ఇంట్లో నడిపిస్తున్న ఈ హోటల్కు సంబంధించి ఎలాంటి రీల్స్, వీడియోస్, ప్రకటనలు లేకుండానే కేవలం మౌత్ టాక్తోనే తాని ఘుమఘుమలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. నరసంపేటకి వెళ్ళి ఎవరిని అడిగినా ఉప్పలయ్య హోటల్ గురించి చెబుతారు. ఎందుకంటే 30 ఏళ్ళుగా ఆ హోటల్ కాపాడుకుంటున్న నమ్మకం అలాంటిది. అయితే ఈ హోటల్లో 2 నెలల కిందట మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సభ్యులు భోజనం చేశారు. బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. అందరూ చెప్పినట్లే చెప్పారనుకున్నారు, కానీ కట్ చేస్తే 12 అంటే మొన్న సోమవారం రోజు మళ్ళీ వచ్చి హోటల్లో ఇదే నాణ్యత కొనసాగించాలంటూ కేంద్ర ప్రభుత్వ అవార్డును కూడా అందించారు.